మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ నమస్కారాలు. టీఎన్ఎస్ సభాద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ళ పోరుబాట కార్యక్రమం గత నెల 21 నుంచి 30 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయో అందులో విద్యార్థులు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే సంక్షేమం, విద్యార్థుల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి, మీరు అధికారంలో వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు పైబడిన ఇంతవరకు ఎక్కడా కూడా సంక్షేమ హాస్టల్ ఎక్కడ కూడా రూపుదిద్దుకోలే. అయితే మరుగుదొడ్లు చూసుకున్నట్టయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లలో కనీసం బాత్రూములు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాబ్లు కానివ్వండి, బల్బులు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని హాస్టల్లో చూసుకున్నట్టయితే కనీసం పై పెచ్చులు కూడా ఊడిపోయి పిల్లల మీద కూడా పడిపోయేటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని హాస్టల్స్లో తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఆఖరికి పిల్లలు ఏదైతే ట్యాప్ వాటర్ ఉంటుందో ఆ ట్యాప్ వాటర్ తాగుతూ కూడా కొన్ని హాస్టల్స్లో విద్యార్థులు ఈరోజు ఉంటున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి ఇటీవల రివ్యూ పెట్టి మేము నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నాడు. కనీసం హాస్టల్లో ఏనాడన్నా మీ సాంఘిక శాఖ మంత్రి గారే, బీసీ శాఖ మంత్రి గారు ఏనాడన్నా తిరిగాడని మేము అడుగుతున్నాం. ఈరోజు హాస్టల్లో అయితే విద్యార్థులు అనేక సమస్యలు చెప్పారు. ఏవి కూడా ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లే. ఈరోజు దున్నపోతు మీద వానబడినట్టు జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈరోజు విద్యార్థుల సమస్యలు, అనేక సమస్యలు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానాలు ఈరోజు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు, విద్యార్థుల సంక్షేమం పూర్తిగా గాలి కొల్లేశాడు. ఈరోజు శాఖ మంత్రులు సిగ్గుపడాలి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా బీసీ శాఖ మంత్రి సిగ్గుపడాలి. ఈరోజు హాస్టళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయని ఏనాడన్నా మీరు హాస్టళ్ళకి వెళ్ళి తిరిగారండి? ఇటీవల మేరుగు నాగార్జున విశాఖపట్నం పర్యటనలో ఆయన చెప్తాడు అద్భుతంగా ఉన్నాయి హాస్టల్లో, నాణ్యమైన ఆహారం ఇస్తామని చెప్పి. నేను స్వాగతించాను మంత్రికి కూడా. 10 రోజుల పాటు మేము తిరుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, నీకు కనుక దమ్ము ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టళ్ళకి రా, మనం తిరుగుదాం, అటు విద్యార్థుల సమస్యలు మనం తెలుసుకుందాం అని కూడా చెప్పడం కూడా జరిగింది. కనీసం ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల దగ్గర శాంతియుత రీతిలో ఈ యొక్క సంక్షేమ హాస్టల్ సంబంధించి విద్యార్థులు పడుతున్న సమస్యల గురించి శాంతియుత రీతిలో నల్ల బ్యాచ్లతో మేము నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ సంఘ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఉచితంగా ఏదైతే దుప్పట్లు కానివ్వండి అవన్నీ కూడా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్, అదేవిధంగా బీసీ శాఖ హాస్టళ్ళు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు.